జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సూర్యుడు పగలే దారి చూపించగలడు. ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారి చూపుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, నవంబర్ 12, 2024, మంగళవారం, తిథి ఏకాదశి. సాయంత్రం 4:04 వరకు తదుపరి ద్వాదశి. నక్షత్రం పూర్వభాద్ర. ఉదయం 7:52 వరకు తదుపరి ఉత్తరభాద్ర. తెల్లవారుజామున 5:40 వరకు తదుపరి రేవతి. యోగము హర్షణము. రాత్రి 7:10 వరకు తదుపరి వజ్రము. కరణం వెష్టి. సాయంత్రం 4:04 వరకు తదుపరి భవ. రాత్రి 2:35 వరకు తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 5:33 చంద్రోదయం మధ్యాహ్నం 2:46 చంద్రాస్తమయం రాత్రి 3:16 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 2:42 నుండి 4:08 వరకు యమగండం ఉదయం 9:01 నుండి 10:26 వరకు గుళిక కాలం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:12 వరకు తిరిగి రాత్రి 10:36 నుండి 11:27 వరకు వర్జము సాయంత్రం 4:35 నుండి 6:03 వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 1:19 నుండి 2:46 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:14 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:19 వరకు శుభ గడియలు ఉదయం 7:52 నుండి 8:25 వరకు నవంబర్ 12 మంగళవారం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి. సాయంత్రం 4:04 వరకు ఉంది తదుపరి ద్వాదశి. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తాన ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవుల అనుగ్రహాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలను, విజయాన్ని పొందుతారని విశ్వాసం. అలాగే ఈరోజు అనేక దాన ధర్మములు చేయటం వలన లభించే ఫలము లభిస్తుందని నమ్మకం. ఇంకా ఈరోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 7:52 తర్వాత నుండి వచ్చే ఉత్తరభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:42 వరకు ఉంటుంది. మంగళవారం ఉత్తరభాద్ర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీనరాశిలోను, సూర్యుడు తులారాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం మిథునం కన్య తుల మకరం మీనం వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ఈ రోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి ఈ రోజు ప్రత్యేకతలు జాతీయ కుటుంబ సౌహార్ద దినోత్సవం కొప్పరపు సోదర కౌలలో ఒకరైన కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి గారి జయంతి విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ గారి జయంతి ఇంకా పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నవంబర్ 12 మంగళవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి ఆదాయం ఉంటుంది వృషభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది మిథున రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కర్కాటక రాశి మిమ్మల్ని ఉద్దేశ్యపూర్వకంగా బాధపెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది సింహ రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి కన్యా రాశి లాభం ఉంటుంది తులా రాశి ప్రశంసలు అందుకుంటారు వృశ్చిక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ధనుస్సు రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది మకర రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు కుంభ రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు మీన రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు ఇవి ఈ రోజు దినఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవ నామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది Thanks for watching. This is Deepthi.